हाय फ्रेंड्स, वेलकम टू शर्ली हेल्दी फूड्स एंड रेसिपीज़। नेन मी कोसम पेरुगु पुदीना चिकेन एला तयार चेयालो चूपिस्तानंडी। मुंदुगा चिकेन तीसुकोनी दानि बागा कड़िगी दांट्लो कोद्दिगा साल्ट అల్లం వెల్లుల్లి ముద్ద కారం పసుపు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి। అన్ని ముక్కలకు ఈ కారం పసుపు అల్లం వెల్లుల్లి ఉప్పు బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఒక 30 నిమిషస్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। ఫ్రిజ్ లేనట్లయితే పక్కకి పెట్టుకోండి। అప్పుడు మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది। ఈ లోపు ఒక జార్ లోకి మనం పచ్చిమిర్చి కొన్ని నేను ఒక 5-6 తీసుకున్నానండి। కొత్తిమీర కొద్దిగా పుదీనా ఆకులు పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లా చేసి పక్కకు పెట్టుకోవాలి। ఈ లోపు ఒక pan తీసుకోవాలి। pan లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోవాలి। అది వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి। ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి। చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి। తర్వాత దాంట్లో ఇందాక నానబెట్టి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసుకోవాలి। వేసుకొని దీని బాగా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషస్ పాటు ఉడకనివ్వాలి। చూసారు కదండి, ఒక 10 నిమిషస్ తర్వాత ఇలా ఉంది। మనం మరలా ఒకసారి కలుపుకొని మరలా ఒక 10 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించాలి। ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని దీంట్లో వేసుకోవాలి। వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని మరలా మనం ఒక 15 నిమిషస్ పాటు ఉడకనిచ్చాలండి మీడియం ఫ్లేమ్ లో। అప్పుడు మనకి చికెన్ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది। salt కొద్దిగా వేసుకోండి। ఆల్రెడీ మనం ఇందాక వేసాం కాబట్టి రుచికి సరిపడంత వేసుకోండి। అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయే పెరుగు పుదీనా చికెన్ రెడీ అయిపోయింది। మీరు ట్రై చేసి చూడండి। Thank you for watching. For more videos, please subscribe my channel, like and share. Thank you.